బుచ్చిరెడ్డిపాళెం ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ను ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కె వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. కొద్ది రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగుపాడు ఎండీకే వైన్ షాప్ లో బ్లాక్ అండ్ గోల్డ్ అనే మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటనపై ఆయన ఆరా తీశారు. వ్యక్తులు మరణించిన తర్వాత ఇది పూర్తిగా క్రిమినల్ కేసని, పోలీసుల విచారణలో నిజాలను బయటికి తీస్తారని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ అండ్ గోల్డ్ మద్యం శాంపిల్ సేకరిస్తున్నామని, వీటిని ల్యాబ్ కు పంపి ప్రయోగం ద్వారా విషపూరితమా కాదా అన్న నిర్ధారణకు వస్తామని తెలిపారు. లేక మరణించిన వ్యక్తులు తాగిన మద్యంలో విషం కలిపి వారిపై ప్రయోగించారన్న విషయాలు జిల్లా ఎస్పీతో చర్చించి నమోదైన కేసు ద్వారా నిజాలను త్వరలోనే బయటికి తీసుకువస్తామని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ జి చెన్నకేశ్వరరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె బాలకృష్ణ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి మధుసూదన్ రావు, బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న లక్ష్మి ఉన్నారు. కాగుల్పాడు గ్రామంలో ఉన్నటువంటి ఎండీకే వైన్స్లో ఇద్దరు మద్యం తాగి కాదర్ భాషా నేతలు, షకీర్ నేతలు చనిపోయారు. ఆ మరణానికి సంబంధించి విచారణ చేయడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇందులో ప్రైమా పేసి మనకి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే ఇవి బ్లాక్ అండ్ గోల్డ్ అనే లిక్కర్ తాగగానే ఇద్దరు కూడా చనిపోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. దీనికోసం ముందు జాగ్రత్త చర్యగా ఈ శాంపుల్, ఈ పర్టికులర్ బ్రాండ్ ఎక్కడుందో అక్కడ అన్ని యొక్క షాప్స్లోని కూడా మనం శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్కు పంపిస్తున్నాం. ఒకవేళ ఏమైనా అటువంటి రాంగ్ బ్యాచ్ వల్ల ఏమైనా అలా జరిగిందనేది, బట్ ప్రాథమికంగా ఇది హోమిసైడ్, అంటే ఆ పర్టికులర్ బాటిల్లో అది తాగడం వల్లే చనిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటువంటి పరిస్థితి కాకపోతే ఈ బ్యాచ్, ఈ పర్టికులర్ లిక్కర్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది కాబట్టి ఈ నెల 1వ తారీఖు నుంచి అనేక మంది తాగే అవకాశం ఉంది. ఏమీ మరణాలు మనకి రిపోర్ట్ కాలేదు కాబట్టి ప్రత్యేకంగా ఇందులోనే డెఫినెట్గా ఏదైనా ఒక విష పదార్థం కలిసి ఉండడానికి అవకాశాలు ఇవ్వండి. దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కేసు రిజిస్టర్ చేసుకుని పరిశోధన చేస్తుంది. అతి త్వరలోనే దీనిలో ఉన్నటువంటి మిస్టరీని ఛేదించడానికి ఆల్రెడీ మేము ఎస్పీ నిర్మల్ గారితో కూడా మాట్లాడాను. ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పరిశోధనని వేగవంతం చేస్తున్నాను. ప్రాథమికంగా ఇది కేసు పోలీస్ కేసు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఒక మనిషి మరణంతో, బట్ ఇది పూర్తిగా పోలీసులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది.